ఎన్నాళ్ళకి మన ఊరికి ఈ అభివృద్ధి కేంద్రం వచ్చిందంటే అంతా నీ ప్రయత్నమే రాలుడా. అది మన ఊరికి ఎప్పుడో రావాల్సింది బావా, ఇప్పుడు దాన్ని మనం కాపాడుకోవాలి. నువ్వన్నమాట నిజమేరా? వస్తున్నా తల్లి. తాతయ్య, నాన్నగారు నీళ్లు తోడే ఇంజిన్ ఇక్కడ పెట్టించారు. ఇట్లా స్విచ్ నొక్కితే చాలు, పాతాల లోకం నుంచైనా సరే నీళ్లు పైకి వచ్చేస్తాయి. రాఘవరామయ్య నాన్న కలిసి ట్రాక్టర్ కొన్నారు. చేనిక తినేస్తుంది, విత్తనాలు వేసేస్తుంది, కోతలు కోసేస్తుంది, కుప్పలు కూడా నూర్చేస్తుంది. తాతయ్య, వేడి నీళ్ళతో శుద్ధి చేసిన విత్తనంతో వేసిన చెరుకు తోడు తాతయ్య, చూడు ఎంతేపుగా పెరిగిందో. కన్నులు పండుగగా ఉందమ్మా. ఏమైంది బావా, ఎద్దు పడిపోయింది? పడిపోక ఏం చేస్తుందిరా, ససైన మేతుంటేగా ఎడ్డు మేసే గడ్డి అమ్ముకు తినాల్సి వచ్చి, పాలమ్ముకుని బతకాల్సి వచ్చి. ఒరే బా, మధ్య కాస్త పట్ర, ఆసుపత్రికి తీసుకెళ్దాం. బావా, మల్లయ్య మావ, జగన్నాథం బావ మన ఇంటికాడ ఉన్నారు, నిన్ను అర్జెంటుగా రమ్మన్నారు. తమ్ముడు, నువ్వు వెళ్ళి పని చూసుకో అన్నయ్య, ఈ కొత్త ఇంజెక్షన్ కూడా ఇచ్చానుగా, చూద్దాం. రాజయ్య మామ, మన వెంకట్రావు అక్కడక్కడ తెచ్చిన బాకీలన్నీ తీర్చి ఒకే చోట బాకీ ఉంచడం మంచిదని అన్నాడు. మెత్తపురం తాకి పెట్టుకుని 15,000 ఇస్తున్నా, కాగితం చదవమంటావా? ఏంటి బాధగా ఉందా? బంగారం కుంపట్లో పెట్టి కాల్చిన, సుత్తితో ముత్తినా బాధపడదు, గురువింజగిందతో సమానం చేసి తూచినప్పుడు ఏడుస్తుంది. నేను అంతే, నోటి మాటతో లక్షలు తెచ్చిచ్చిన వాళ్ళం. ఈవేళ పత్రాలు కావాల్సి వచ్చింది. ఏదో మామూలుగా రాయించావు కానీ ఇంత బాధపడతావు అనుకోలేదు. ఇది నీ మాట కంటే ముఖ్యమా వెంకట్రావు? ఇదిగో తీసుకో. జగన్నాథం బావ, ఈ డబ్బంతా నువ్వే తీసుకొని ఆ మల్లయ్యకి ఇస్తే నోటు కూడా చెల్లు రాయించేసి. బావా, ఎద్దు చచ్చిపోయింది బావా. కలిసిరా అన్నాడు, వ్యవసాయం చేస్తే అంతేరా. రే జగన్నాథం, చూడరా వాడికి కర్మ. సరిగ్గా దుక్కులోదంలో ఎద్దు చచ్చిపోయింది. జగన్నాథం, ఈ దఫాకి నీ బాకీలో సగం చెల్లు కట్టుకుని మిగతాది వాడికి ఎవరా, ఎద్దును కొనుక్కుంటాడు, లేకపోతే వ్యవసాయమే కుంటుపడుతుంది. అట్టాగే మామ, ఇదిగో బావా 1,000 చాలా, మరో 500 కూడా దగ్గరుంచుకో, ఎందుకైనా మంచిది. ఎల్లు నేను సంతకెళ్తున్నాను బావా, నువ్వు కూడా వచ్చేట్టుకుంటే తోడుగా పోదాం. ₹650 సంతబేరానికి వచ్చిందని మీరు మరీ తగ్గించి అడగబోకండి. ఇదిగో మధ్యలో నేను ఒక మాట చెప్తాను, మీరిద్దరే ఇక మాట్లాడకూడదు. ఆఖరి బేరం 800. సరే ఇవ్వండి. లెక్కెట్టుకోండి. పొద్దు ఏటవాలిపోయింది, మన ప్రయాణం సంగతి ఏమిటి బావా? ఈ ఊళ్ళో మనకు తెలిసిన లాడ్జీలు చాలా ఉన్నాయి బావా. మన సంగతి సరే రా, ఎద్దు సంగతి ఏమిటా అని ఆ ఏర్పాట్లనే నేను చేస్తా. కానీ పక్కన అమ్యూజ్మెంట్ పార్క్ లో మంచి రికార్డ్ డ్యాన్స్ జరుగుతుంది, రా బావా పోదాం. చచ్చా, అట్లాంటివి మనకెందుకు, వెళ్ళి పడుకో. ఎద్దు ముట్టుకోసిన బతికే వాడివి, ఇట్లా మళ్ళా రాబోతావా, ఇట్లాంటి చూడబోతావా? రా బావా, వద్దురా, రమ్మంటుంటే చెప్పేది నీ కాదు.